ఫ్రెండ్స్ ఎప్పుడు వంటలు చేసి పెడుతూ ఉంటాను కదా, బట్ వంట చేసేటప్పుడు మా అమ్మ నన్ను ఎలా తిడుతుంది అనేది ఈ వీడియోలో చూడొచ్చు. కరేపాకు పొడి ఇదైతే కొబ్బరి పొడి అన్నమాట. ఈ వీడియోలో కొబ్బరి పొడి అండ్ పచ్చిపులుసు కూడా చూపిస్తాను. ముందుగా అయితే కొబ్బరి సన్నగా తరిగేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా ఎండుమిర్చి వేసి అందులోనే మిక్సీ పట్టేసేయాలి. తెల్లగడ్డలు ఇంకా టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ వేసుకొని అంత నెయ్యి వేసుకొని ఇడ్లీ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. నెల్లూరు కారం దోశ అంటారు, నెల్లూరు ఘీ కారం అంటారు. సో అదంతా ఈ పొడితోనే చేస్తారు. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ స్పైసీగా. శనగల పొడి చూడండి ఎంత యమ్మీగా ఉందో, కలర్ఫుల్గా ఉంది. ఈరోజు ఇంట్లో పొడులు చేసే కార్యక్రమం. ఇంకేమైనా రకాల పొడులు ఉన్నాయేమో? రసం పొడి, రసం పొడి కాదు ఇప్పుడు చేసేదానికి. ఇప్పుడు చేసేదానికి చేసిన పొడి అయితే రసం పొడి, సాంబార్ పొడి. సాంబార్ పొడి నేనైతే అప్లోడ్ చేసేసాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ కరివేపాకు పొడి కూడా అప్లోడ్ చేసేసాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ పొడి మీకు అర్థమై ఉంటుంది కదా. ఉప్పు చూసింది చేసే కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఇప్పుడు మనము పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, చూసేసే నేను ఆ ఛానల్లో అయితే. అండ్ ఇందులోనే తిట్టే కార్యక్రమం కూడా ఉంటుంది. పచ్చి పులుసు ఇదేం లేదండి, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, అలానే చింతపండు రసం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. అదే చేతో పిసికితే చాలా యమ్మీగా ఉంటుంది, బట్ మిక్సీ చేసే వాళ్ళకి ఇది బెనిఫిట్. మర్చిపోయాను, మీరు మళ్ళీ కామెంట్ చేసి మరీ నాకు గుర్తు చేయకండి. దీంట్లో కూడా తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేసుకుంటాము, బట్ అలా వేసుకుంటే మనకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలి. అదేంటో ఫ్రెండ్స్, నేను అన్నీ బాగానే చేస్తాను కానీ మా అమ్మ వస్తుంది కిచెన్లోకి అంటే మాత్రం ఏదో ఒక తప్పు పోద్ది, ఏదో ఒకటి చేస్తా. సో ఫైనల్గా ఆనియన్స్ వేసేసుకోవాలి. చూసారా ఎలా తిట్టిందో? యాక్చువల్లీ అక్కడ ఏం జరగలేదండి, పచ్చడి కింద పోయింది అంతే. దానికి కూడా తిడతారు అనుకోండి, బట్ అదేంటో మా అమ్మ చూసేటప్పుడే పచ్చడి కింద పోద్ది లేదా ఏదో ఒక తప్పు పని చేస్తా. అదే మా అమ్మ చూడనప్పుడు మాత్రం సూపర్గా వస్తాయి వంటలు. అంతెందుకు పొటాటో రైస్ నేను ఓన్గా చేశాను, బట్ సూపర్గా వచ్చింది, మా అమ్మ అస్సలు రాలేదు. ఇంకేదైనా వంటకం చేసే తప్పు వచ్చిందంటే అదేదో ఒకటి తప్పు పోద్ది, ఇంకా తిట్టించుకుంటా. అలా ఉంటే ఈ అవసరం ఉంది, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. సో తిట్టినా మనకి వీడియో కావాలి, తిట్టించుకోకపోయినా మనకి వీడియో కావాలి. సో తిట్టేది ఈ చెవితో, ఈ చెవితో వదిలేస్తాను, అదేం అనుకోనుంది. ఇంకా కొన్నిసార్లు మాడిపోతాయి అడుగు అంటే దానికేదో మామూలుగా ఉండవు నాకు తిట్లు. సో ఫైనల్గా నేనేం చేయను, వాటిని ఏం కడగను, కానీ మా అమ్మాయి కడుక్కుంటుంది ఏమందో. అండ్ ఆల్మోస్ట్ ఓన్ రెసిపీసే చేస్తాను, మా అమ్మ రెసిపీస్ కొన్ని చేస్తాను. అంటే ఫ్రెండ్స్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.